సాయం చేసిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ ఆ సాయం పొందిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఇగో ఇక్కడ ఒక పోలీస్ సార్తో ముచ్చట పెడుతుంది చూడండి, గియవ్వనే అందుకు కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడో 10 ఏళ్ళ నాడు చేసిన సాయాన్ని వాళ్ళు మర్చిపోయినరు కానీ గియవ్వ మాత్రం మర్చిపోలేదు. ఆ సాయం వల్లనే ఇప్పుడు మంచిగా బతుకుతున్నా అని ఇంట్లో ఫోటో పెట్టుకుని దేవుని లెక్క కొలుస్తుందంట. ఏందో ఆ కథ చూద్దాం పాండ్రి. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఈ అవ్వ పరుగు పరుగులో రుక్కుటగా అనిపించింది. అగో ఏమైంది అవ్వకు, రోడ్డు మీద ట్రాఫిక్ అని లేదు, ఏమని లేదు, అట్టు రుక్కుతున్నది ఏంది అని చూసిన వాళ్ళంతా పరిశాన అవుతుండ్రట. బస్సు కూడా మిస్ అయిందేమో పాప మీద అర్జెంట్ ఉన్నట్టున్నది, అందుకే ఇట్లా దమ్ము పట్టి రుక్కుతున్నది అనుకుంటురట. కానీ ఆమె ఏ బస్సు ఎక్కలేదట, ఏదో ఓగొట్టుకున్నట్టు ఎవరినో దోలాడుతున్నట్టు హైబత్ హైబత్ చేస్తుందట. అక్కడ ఇక్కడ ఊరికి ఆఖరికి ఒక పోలీస్ ఆయన దగ్గర అయిపోయింది. ఆయన అట్లనే చూసుకుంటా కండ్ల పంటి వల్ల వల్ల నీళ్లు కారుస్తుందట. అరే ఏమైంది ముసలామకు నన్ను చూసి ఏడుస్తున్నది అనుకొని ఏందవ్వా ఏంది కథ అని అడిగిందట. లోపలికి వెళ్ళి తన్నుకొస్తున్న ఏడుపును ఏకదమని ఆపేసి, నాయన బాగున్నారా, ఆయన మీరు లేకపోతే నేను ప్రాణాలతోనే ఉండకపోదును అని ఏదో యాద్ చేసుకుందట. కానీ ఆ పోలీస్ ఆయనకేమో ఆమె చెప్పే సమాజేత లేదట. ఇక అప్పుడు ఆమె ఫోన్ తీసి దాంట్లో పోలీస్ ఆయన ఫోటో చూపెట్టింది. ఆ ఫోటో చూసి ఆ పోలీస్ ఆయన షాక్ అయిందట. ఇంతకీ ముచ్చట ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ మాంకాలి పోలీస్ స్టేషన్ ఏసీపీ రవీందర్, ఆర్పీ రోడ్లో మినిస్టర్ తలసానికి బందోబస్తు చేస్తున్నాడు. ఆ అవ్వ పేరు కవితమ్మ, వాళ్ళది కార్వాను. రవీందర్ 2014 తబాచపుత్ర ఇన్స్పెక్టర్గా పనిచేసిండు. అయితే అవ్వకు పానం బాలేక రోడ్డు మీద దిక్కు దివాన లేక దేవుడా భగవంతా నేర్చుకుంటూ కూర్చున్నది. ఆమెను చూసిన రవీందర్ కుద్దు మతలా తెలుసుకొని ఆమె దవాఖాన తీసుకుపోయి సొంతంగా పైసలు ఖర్చు చేసి ఆపరేషన్ అన్ని చేయించినట. ఇక అటెంకాడికెళ్ళి ట్రాన్స్ఫర్ అయినట. ఇక సార్ చేపించిన ఆపరేషన్తో బతికి బయటపడ్డ కవితమ్మ ఆమె పని ఆమె చేసుకుంటే నిమ్మలంగా ఉన్నది. ఏదో పని మీద సికింద్రాబాద్ వచ్చిన కవితమ్మకు రవీందర్ సార్ కనిపించగానే బస్సు దిగేసి ఇట్లా దమ్మునాంగ ఊరుకొచ్చి ఈ కథ అంతా చెప్పింది. ఇక ఆమె కృతజ్ఞతను చూసిన రవీందరు ఆయన తోనున్న పోలీసు వాళ్ళు మస్తు సంబరపడ్డారట. ఇది సాయం చేసిన చేతులకు దక్కే గౌరవం. మీరు కూడా చేసి చూడరు, అదే తెలుస్తుంది.